అది బీహార్లోని జాముయ్ పట్టణం ఉదయం పదకొండు గంటల సమయంలో పొట్టిగా బక్కపలచగా ఉన్న పద్దెనిమిదేళ్ల యువకుడు పోలీస్ డ్రెస్ ధరించి బైకుపై సెంటర్లో అడుగుపెట్టాడు బజార్లో ఉన్నవాళ్లంతా ఆ యువకుడి వైపు కాస్త వింతగా చూస్తున్నారు ఏంట్రా అలా చూస్తున్నారు ఈ రోజునుంచి నేనే మీ పోలీస్ బాస్ని కొట్టండ్రా సెల్యూటో అని జనాన్ని చూస్తూ గర్జించాడు ఎవర్రా వీడు కర్రపొల్లకి చొక్కా తగిలించినట్టున్నాడు ఏమైనా ప్రాంక్ వీడియో తీస్తున్నాడా ఏంటి అని అనుకున్న ప్రజలు ఆ కుర్రాడి దగ్గరకు వచ్చారు ఎవరు బాబు నువ్వు ఏమైనా ప్రోగ్రాం కోసం వచ్చావా అని ఆ యువకుడిని జనాలు ప్రశ్నించారు దీంతో ఆ యువకుడికి చిర్రెత్తుకొచ్చింది రేయ్ ఒక్కొక్కడికి మక్కలిరగదీస్తా నేనెవరనుకుంటున్నారు ఐపీఎస్ మిథిలేష్ మాంజీ ఐపీఎస్ ఈ నుంచి ఈ ఏరియా నాది ఎవరైనా నకరాలు చేస్తే నరాలు తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు ఏ యాంగిల్లో చూసినా వీడు పోలీసులా లేదు కాని వీడి మాటలేంటి కోటలు దాడుతున్నాయి అని జనానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ కొట్టారు సార్ ఇక్కడ ఎవడో బిచ్చగాడు ఐపీఎస్ ఆఫీసర్ అంటూ హల్చల్ చేస్తున్నాడు ఓసారొచ్చి చూడండి అని స్థానికుల్లో ఒకరు పోలీసులకు చెప్పాడు వెంటనే పోలీసులు వ్యాన్లో వచ్చారు ఓ పోలీస్ వేసావు ఎవరు బాబు నువ్వు అంటూ పోలీసులు ఆ కుర్రాడిని ప్రశ్నించారు మీకెవరయ్యా పోలీసు ఉద్యోగం వచ్చింది ఉన్నతాధికారికి మర్యాదివ్వాలని తెలీదా ఫస్టు సెల్యూట్ కొట్టండి అంటూ పోలీసులపై మిథిలేష్ కన్నెర్ర చేశాడు చిన్న పిల్లలు పోలీసు యూనిఫామ్ కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కాని ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కొని వేసుకుంటే కేసు పెట్టి బొక్కలో వేస్తాం తమాషాలు చెయ్యకు అంటూ పోలీసులు సున్నితంగా హెచ్చరించారు కాని ఆ కుర్రాడు మాత్రం తగ్గలేదు మీరిలాగే ఓవరాక్షన్ చేస్తే మీపై యాక్షన్ తీసుకుంటానంటూ ఎదురుదాడికి దిగాడు వీడిని ఎలా చూసినా ఐపీఎస్ కదా కనీసం కానిస్టేబుల్ అయ్యే పర్సనాలిటీ కూడా కాదే అని పోలీసులకు డౌట్ వచ్చింది కాని ఆ కుర్రాడి కాన్ఫిడెన్స్ మాత్రం అబ్బో పోలీస్ స్టోరీలో సాయికుమారిలా చట్టం న్యాయం ధర్మం అంటూ ఊగిపోతున్నాడు దీంతో ఇదేదో తేల్చాల్సిన కేసులా ఉందే అని అనుకున్న పోలీసులు ఆ పద్దెనిమిదేళ్ల ఐపీఎస్ సార్వాడ్ని మర్యాదగా పోలీస్ వాహనం ఎక్కించి స్టేషనుకు తీసుకెళ్లారు ఆ కుర్రాడిని అతిథి మర్యాదలతో స్టేషన్లోకి ఆహ్వానించిన పోలీసులు లోపలికెళ్లాక తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది లక్కిసరాయి జిల్లా హల్సీ ప్రాంతంలోని గోవర్ధన్ బిగా గ్రామానికి చెందిన మిథిలేష్ మాంజీకి పద్దెనిమిది సంవత్సరాల వయసు పదో తరగతి చదువుకున్నాడు మిథిలేష్ తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి పింకీదేవి కష్టపడి పెంచి పెద్ద చేసింది ఆ కుటుంబానికి పింకీ అన్నయ్య పెద్ద దిక్కుగా ఉండేవాడు కొద్ది రోజుల క్రితం మిథిలేష్ ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని పచుబుర్ జలపాతానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు అక్కడ మనోజ్ సింగ్ అనే వ్యక్తి మిథిలేష్ కు పరిచయమయ్యాడు అంతే మిథిలేష్ కు మనోజ్ సింగ్ ఏర్ రేంజ్లో డబ్బా కుట్టాడంటే మీరు మనీ సినిమా చూశారు కదా అందులో బ్రహ్మానందాన్ని సినిమా హీరోని చేస్తానంటూ తనికెళ్ల భరణి మోసం చేసే సీనుంటుంది కదా అచ్చం యాజ్టీజ్ గా దించేశాడు ఓసారి ఆ సీన్ చూడండి మిథిలేష్ ని ఎలా బురిడీ కొట్టించాడో ఈజీగా అర్థమైపోతోంది ఏమి ఫేసు అదృష్టం ఉండాలయ్యా ఎవరికీ సినిమా ఇండస్ట్రీకయ్యా లేకపోతే ఈ ఫేస్ ఏంటి ఈ ప్లేసేంటి ఎవర్రా నువ్వు రా తెలిస్తే అనవులే నా పేరు మాణిక్యం దొరేస్వామి నాయుడికి మనమే కెఎస్ రామారావుకి మనమే అశ్వినిదత్కీ మనమే రామానాయుడికి మనమే మనమే అంటే సలహాలు అడ్వైజులు ఇస్తుంటా వరప్రసాద్ తెలుసా శివశంకర వరప్రసాద్ మనమిలా టచ్ చేశాం చిరంజీవైపోయాడు భక్తవత్సలం తెలుసా నేనిలా ముట్టుకున్నాను మోహన్ మోహన్బాబైపోయాడు ఉప్పు శోభనా చలపతిరావు శోభనబాబు శివరామకృష్ణ నేను ముట్టుకోకుండానే సూపర్ కృష్ణ అయిపోయారు మరి ఇంత పలుకుబడి ఉండి మరి కల్లు కాంపౌండ్లో ఉన్నారేంటి ఏసీ రూమ్ లో కూర్చొని స్కాచ్ తాగితే మామూలు జనం పల్సేం తెలుస్తుంది అందుకే కల్లు కాంపౌండ్లోనూ పైన వెతుకుతుంటా ఎందుకు న్యూ టాలెంట్ కోసం ఇష్ రేపు స్టూడియో దగ్గరికి రా నువ్వే హీరో శ్రీదేవి హీరోయిన్ యా స్ట్రీస్ గా బ్రహ్మానందం ప్లేస్లో మిథిలేష్ మాంజీని క్యారెక్టర్ క్యారెక్టర్లో మనోజ్ సింగిని ఊహించుకోండి మొత్తం సీన్ అర్థమైపోతోంది ఢిల్లీలో మనమేం చెబితే అంతా నీకెలాంటి ఉద్యోగం కావాలి ప్యూని ఉద్యోగం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు నీకేం ఉద్యోగం కావాలో చెప్పు పెట్టించేస్తా అని మనోజ్ ఊరించాడు వెంటనే మిథిలేష్ మాంజీ నాకు ఐపీఎస్ ఉద్యోగం కావాలన్నాడు ఏయ్ డిపార్ట్మెంట్ని డిసైడ్ అయ్యావా ఒక్క నిమిషం ఉండు అంటూ మనోజ్ సింగ్ ఎవరికో ఫోన్ చేసి కాసేపు బిల్డప్ ఇచ్చాడు కొద్దిసేపటి తర్వాత మిథిలేష్ దగ్గరకు వచ్చి ఐపీఎస్ ఉద్యోగం ఇప్పించటం పెద్ద కష్టమేమీ కాదు అంతా మనకు తెలిసిన వాళ్లే కాకపోతే కొంచెం ఖర్చవుతుంది అని చెప్పాడు ఎంత డబ్బు కట్టాలి సార్ అని మిథిలేష్ అడిగాడు ఓ ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని మనోజ్ చెప్పాడు మేము సార్ అంత డబ్బు కష్టం ఇంకో మాట చెప్పండి అని అడిగాడు మూడు లక్షల రూపాయలు ఇంతకుమించి తగ్గించలేను అని మనోజ్ చెప్పాడు రెండు లక్షల రూపాయలైతే సర్దగలను సార్ అని మిథిలేష్ చెప్పాడు రెండు లక్షల ముప్పై వేలు ఇక ఇదే ఫైనల్ ఇంత కట్టలేనంటే జాబ్ వదిలేసుకో అని మనోజ్ సింగ్ ఖరాఖండిగా చెప్పేశాడు దీంతో మిథిలేష్ కూడా సరేనన్నాడు ఆ తర్వాత తన మేనమామ దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు ఐపీఎస్ ఉద్యోగం వస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని వివరించాడు దీంతో మిథిలేష్ మేనమామ కూడా ఆశపడి రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు దీంతో ఆ డబ్బు తీసుకెళ్లి మనోజ్ చేతిలో పెట్టాడు మిగిలిన ముప్పై వేల రూపాయలు ఏవని ప్రశ్నించగా పోస్టింగ్ ఇచ్చిన రోజున ఇస్తానని చెప్పాడు దీంతో మనోజ్ సింగ్ మిథిలేష్ శరీర కొలతలు తీసుకున్నాడు మరుసటి రోజు మిథిలేష్ ని పిలిపించి ఐపీఎస్ యూనిఫాం దుస్తులు బ్యాడ్జు ఒక బొమ్మ తుపాకీ చేతిలో పెట్టాడు ఇంకేముంది తన కల నెరవేరిందని మిథిలేష్ ఉప్పొంగిపోయాడు పోలీసు యూనిఫామ్ లోనే ఇంటికి తిరిగి వచ్చాడు యూనిఫామ్ లో కొడుకును చూడగానే తల్లి పింకీదేవి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది అమ్మా నన్ను దీవించు అంటూ తల్లినుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు తర్వాత మనోజ్ సింగ్కు మిగిలిన ముప్పై వేల రూపాయలు చెల్లించటానికి మిథిలేష్ ఖైరాకు వెళ్లాడు అక్కడే పోలీసులకు పట్టుబడ్డాడి ఇప్పుడు ఊచలు లెక్కబడుతున్నాడు ఈ విషయమై మిథిలేష్ తల్లిని ప్రశ్నించగా ఆమె చెప్పిన మాటలు విని అంతా ఆశ్చర్యపోయారు మనుషులు ఇంత అమాయకంగా ఉంటారా అని ముక్కున మేలేసుకున్నారు మిథిలేష్ నిన్న రాత్రి యూనిఫామ్ లో ఇంటికి వచ్చి పోలీసుద్యోగం వచ్చిందని చెప్పాడు నేనెంతో సంతోషపడ్డాను నా బిడ్డ కోసం మా అన్నయ్య గొప్ప సాయం చేశాడని మాట్లాడుకున్నాం మిథిలేష్ రాత్రంతా ఇంట్లోనే ఉన్నాడు నా కొడుకును పోలీస్ యూనిఫాంలో చూసి పొంగిపోయాను మేం సార్ నా కొడుకు మాటల్ని పూర్తిగా నమ్మాను అంటూ పింకీదేవి అమాయకంగా చెప్పింది ఈ వ్యవహారంపై జమోయ్ ఎస్డీపీఓ సతీష్ సుమన్ మాట్లాడుతూ సికింద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐపీఎస్ యూనిఫాంలో ఉన్న యువకుడు మిథలేష్ మాంజీని అరెస్ట్ చేశాం మాంజీ నుంచి తో పాటు మనోజ్ సింగ్ ఇచ్చిన పిస్టల్ కూడా స్వాధీనం చేసుకున్నాం ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దీని వెనుక ఏమైనా మాఫియా ఉందేమోనన్న కోణంలోనూ విచారిస్తున్నాం అని సతీష్ వెల్లడించారు మొత్తానికి తెలియనితనంతో చేసిన తప్పుకు మిథిలేష్ మాంఝీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తర్వాత విచారించి మాంఝీ ఓ బాధితుడని నిర్ధారణకు వచ్చి వదిలేశారు అతడిని మోసం చేసిన మనోజ్ సింగ్ కోసం గాలిస్తున్నారు ఈ మొత్తం ఇష్యూలో అదిరిపోయే ఏంటో తెలుసా మాంజీ పోలీస్ స్టేషన్ నుంచి విడుదలయ్యాక ఓ లోకల్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది రోజు జరిగిన దాన్ని కసిగా తీసుకుని భవిష్యత్తులో నిజమైన పోలీస్ అవుతావా అని ప్రశ్నించగా ఇక జన్మలో నేను పోలీస్ కావటానికి ట్రై చేయను భవిష్యత్తులో డాక్టర్నైపోతా అని మిథిలేష్ మాంజీ సమాధానం చెప్పాడు మొత్తానికి ఈ కేసులో మిథిలేష్ మాంజీని చూసి జాలిపడాలో బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది దీనిపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి